జనవాహినికి, మీడియా పర్సన్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రా కదిలిరా అనే యొక్క ఈ కార్యక్రమం మరికొన్ని నిమిషాల్లో మన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు రాబోతున్నారు. అయితే మీకు అందరికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుండేది రాక్షస పాలన. రాక్షస పాలన అవునా కాదా? పంపించేయాలా లేదా? ఎవరు కొద్దిగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు, లేదా వాళ్ళ ఇల్లు పాలగొట్టాలు, ఇవి తప్పిదం ఇంకేం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యం లేదు. ఎంతో కష్టపడి మనం స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రం ఈరోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలించిన దానికంటే అధ్వానంగా పరిపాలన జరుగుతుంది. ఎన్ని కేసులు, ఎవరెవరి మీద ఎన్ని కేసులు, బెయిల్, అన్బెయిల్, నాన్ బెయిలబుల్ కేసెస్ ఈరోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి. పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి. సుపరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు. ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి రావటంలా, ఎందుకు రావటం లేదు? వీరు వేధింపులకే, ఈ ప్రభుత్వం చేసే వేధింపులకే రావట్లేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాలి. ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది? ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ల ద్వారా వస్తుంది. దాని ద్వారానే పరిపాలన చేయగలం. కానీ ప్రభుత్వం 13 లక్షల కోట్లని అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దానివల్ల జరగబోయే నష్టం మన యువతకి, మన యువతకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి. అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అగ్రికల్చర్ పీపుల్, పోలీసు వాళ్ళు, టీచర్లు, ఆఖరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడటంలా. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి పన్ను పెంచలా. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలా. కానీ ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచింది, ఇంటి పన్ను ఎన్నిసార్లు పెంచింది? అది పరిపాలన కాదు. పరిపాలన అంటే ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా చేయటమే సుపరిపాలన. అది చేయగలిగింది ఒకే ఒక్క నాయకుడు, మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం పంపించేయాలి, సుపరిపాలన చేసుకోవాలి. నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు నగరంలో 54 డివిజన్లు ఉన్నాయి. 2014 నుంచి 2019కి నెల్లూరులో చేసిన డెవలప్మెంట్లో కనీసం 5% కూడా వీళ్ళు చేయలా. ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తుండేది దోమలు, దోమలు, దోమలని. దోమల్ని పంపించాలంటే ఒకటే మార్గం దోమలు లాగండి చేయాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్. ప్రతి ఇంటి నుంచి వచ్చే ఏ వాటరైనా భూమి లోపల నుంచి పోతే అండర్గ్రౌండ్ సివరేజ్ వల్ల దోమలు రావు. అటువంటి ప్రాజెక్టుని 582 కోట్లతో తెచ్చి 85% పూర్తి చేసాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు 24 గంటలు ఇవ్వటానికి తెచ్చాం 550 కోట్లతో. దాన్ని పూర్తి చేయాల, అది మేము 85% చేసాం. నెల్లూరులో పార్కులు, ఎక్కడ పార్కులు ఖాళీ స్థలం ఉంటే అన్ని పార్కులు కట్టించాం, అన్నా క్యాంటీన్స్. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు వస్తున్నాడు కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.